సీజన్ ఫోర్ బాగుంది. ఈ సీజన్ నార్మల్ ఉందనుకో, దిన్ను మాధవి కొంచెం మామూలు ఉందనుకో. ఇప్పుడు ఈ సీజన్ లో ఎవరు బాగా ఆడుతున్నారు బ్రో? ఈ సీజన్ లో అయితే శ్రీహాన్ బాగా ఆడుతున్నారు. శ్రీహాన్ తోపు ఈసారి. రేవంత్ బ్రో గేమ్ పై మీ అభిప్రాయం? రేవంత్ కొంచెం అప్పుడప్పుడు కొంచెం ఓవర్ అయితే లేదు, కానీ కొంచెం అట్లా అనిపిస్తుంది అన్నమాట. యాటిట్యూడ్ ఎక్కువ చూపిస్తున్నాడా? సీరియస్నెస్ అనేది కొంచెం అవుతుంది. మళ్ళీ దాన్ని రికవర్ చేసుకుంటుండ్రు. ఇప్పుడు ఇంతవరకు ఇంప్రూవ్మెంట్ ఎందుకు అవుతుంది అంటే, మన బిగ్ బాస్ లో ఆయననే కొంచెం ఇప్పుడు నాకు తెలిసి టాప్ వన్ లో ఉంటాడు పక్క. విన్నర్ అవుతాడు పక్క. బాలాదిత్య లేదంటే శ్రీహాన్ వీళ్ళ ముగ్గురులో, ఇక తోపులో వీళ్ళ ముగ్గురు అని. ఈ వీక్ గేమ్ ఎలా అనిపిస్తుంది అన్న? ఈ వీక్ ఇక బాగుంది అనుకో. ఈసారి ఎవరైనా యాక్టింగ్ చేస్తున్నట్టుగా అనిపిస్తుందా మరి హౌస్ లో? సేమ్ గేమ్ అంటే సేమ్ గేమ్ ఎవరు ఆడతలేరు. గీతు అయితే రఫ్ అండ్ టఫ్ ఉందంటే గీతుకి బాలాదిత్యకి గొడవ అయింది కదా బ్రో? ఆ గొడవ మాటలు కొంచెం మంచిగా తగ్గించుకుంటే బాగుంటది. సిగరెట్స్ తాగేసింది బాలాదిత్య, పెద్ద ఇష్యూ అయిందంటే బాలాజీ ఫుల్ ఎమోషనల్ అయ్యాడు. ఎవరు కరెక్ట్ అనుకుంటున్నారు, అలా తాగడం కరెక్టేనా గీతు? తప్పది. కాకపోతే బాలాదిత్య ఆయన ఇంకా ఆయన తగ్గించుకొని ఉండడమే ఆమె కొంచెం ప్లస్ పాయింట్ అయింది, కానీ లేకపోతే వేరే లైఫ్ ఇంకా ప్రాబ్లం ఎక్కువయ్యేది. ఆమె తప్ప చేస్తున్నాడు చాలా. ఇన్నెస్ ఉండాలే, తాగదు అని. మళ్ళీ ఆల్రెడీ సీక్రెట్ రూమ్ ఉంది కదా బ్రో తాగడానికి కూడా. ఆ రూమ్ అందులో ఇచ్చారు కాబట్టి అందులో తాగితే తప్పలేదు. అంటే మీరు దాచి కొంచెం ఇవ్వను, మీరు బ్లూ స్ట్రిప్స్ ఇస్తేనే ఇస్తానని అన్నది కదా? అంటే ఎమోషనల్ గా బ్లాక్ మెయిల్ చేసినట్టు అనిపించలేదా? ఎమోషనల్ బ్లాక్ మెయిల్ అనిపిస్తున్నది కొంచెం. ఎవరు ఉంటారు అనుకుంటున్నారు? శ్రీహాన్ పక్కా ఉంటాడు. ఈసారి శ్రీహాన్ లేకపోతే రేవంత్ రెడ్డి. ఫైవ్ మెంబర్స్ చెప్పండి. టాప్ ఫైవ్ పక్క ఫస్ట్ అయితే శ్రీహాను, రేవంత్, బాలాదిత్య, మామూలుగా ఉంటారు. రోహిత్ ఉంటాడు అన్న, రోహిత్ గేమ్ ఎలా అనిపిస్తుంది? మెరీనా రోహిత్ కూడా మంచిగా ఆడుతుంది. ఎనియా గేమ్ మీద మీ ఒపీనియన్ చెప్పండి అన్న. అందంగా ఉంటుంది బ్రో, చాలా క్యూట్. అది గేమ్ నేనైతే ఆమె కోసం చూస్తే అందంగా ఉంటుంది. ఎనియా కోసం అంటే బ్రో, హౌస్ లో అందరూ టార్గెట్ చేసి ఫేక్ గేమ్ అంటున్నారు కదా బ్రో? హౌస్ లో అందరూ ఆమె టార్గెట్ చేస్తారు కదా? ఎంతమంది టార్గెట్ చేసినా అందం. ఇప్పుడు మన వినయ సుల్తానా చెప్పండి బ్రో, గేమ్ ఎలా ఆడుతుంది? గేమ్ పరంగా కూడా మామూలుగా ఆమె ఫస్ట్ వీక్ ఎలిమినేట్ అయ్యేది. ఆమె కొంచెం ఇంప్రూవ్మెంట్ అవుతుంది కాబట్టి ఇంతవరకు వచ్చింది బ్రో. గేమ్ పరంగా అని అది అంతా స్టార్టింగ్ ఆడచ్చా బ్రో? ఏదైనా సరే రఫ్ అండ్ టఫ్ ఆమె సేఫ్ గేమ్ మాత్రం అస్సలు ఆడొచ్చు. గీతు మాధవి ఇట్లా మాట్లాడుతుంది, గీతు బాగా ఇట్లా రఫ్ గా మాట్లాడుతుంది, ఏం మాట్లాడదు అన్న. ఇంప్రూవ్మెంట్ ఉంది అనుకో బాగా. ఈ వీక్ ఎవరు ఎలిమినేట్ అవుతారు అనుకుంటున్నారు బ్రో? నా దృష్టిలో అయితే గీతు అయితే బాగుంటది అనిపిస్తున్నారు బ్రో. ఏమన్నా గానీ మీరు ఎవరికి ప్రపోజ్ చేస్తారు బ్రో బిగ్ బాస్ హౌస్ లోకి వెళ్తే? ఇనయ కన్నా శ్రీ సత్య బాగుండేది కదా బ్రో? అవునవును, ఆమె కూడా హైలైట్ ఉంటుంది. యా బ్రో, ఆల్రెడీ ప్రపోజ్ చేసా. ఆమె హైలైట్ ఉంటుంది ఎందుకంటే నా హైట్ ఉంటుంది, నాకంటే కొంచెం హైట్ ఎక్కువ ఉంటుంది. శ్రీ సత్య గేమ్ ఎలా అనిపిస్తుంది బ్రో? శ్రీ సత్య కొంచెం అంటే మామూలుగా ఆడుతున్నాడు. కన్నింగ్ స్టార్ అనే బిల్డ్ కూడా వచ్చింది. ఆమెనే అంటారు లెజినెస్ అని, ఆమెనే అంటది. కొంచెం ఆమె లెజినెస్ నుంచి బయటకు వచ్చింది బ్రో. వీళ్ళ నలుగురులో ఈమె కూడా ఒక ఆమె ఉంటారు. అంత లేజీగా ఉన్నా మరి బిగ్ బాస్ ఇన్ని రోజులు ఉంచడానికి కారణం అనలేదు. ఆమెనే అన్నది కానీ మంచిగా ఆడుతుంది బ్రో. థ్యాంక్ యూ బ్రో. ఓకే రైట్.